అయితే రాష్ట్రంలో అధికార యంత్రాంగంలో అవినీతి పెనవేసుకుపోయింది. మంత్రులు శాసనసభ్యులను కొంతకాలం పాటు కొంతవరకు కట్టడి చేయవచ్చు, కానీ అధికార యంత్రాంగంలో అవినీతిని కట్టడి చేయడం అంత సులువు కాదు. తనను తాను నీతివంతుడిగా నిరూపించుకునే క్రమంలో టెండర్ల ప్రక్రియ గురించి జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అంచనాలు పెంచి టెండర్లు కట్టబెట్టడం ద్వారా అవినీతికి పాల్పడ్డారని ప్రజలకు చెప్పడానికి ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రిగా గత ముఖ్యమంత్రిని దోషిగా నిలబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించడాన్ని తప్పుపట్టలేం. అయితే ఈ క్రమంలో గతంలో ఆమోదించిన పనులను రద్దు చేయడం, మరికొన్నింటిపై విచారణ జరపడం వంటి నిర్ణయాలు ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. తాజాగా కేంద్ర సాంప్రదాయేతర ఇంధన శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. సౌర పవన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను సమీక్షిస్తామని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ విద్యుత్ కొనుగోళ్లన్నీ పారదర్శకంగా కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్ర నియంత్రణ సంస్థ నిర్ణయించిందని కేంద్ర కార్యదర్శి తన లేఖలో స్పష్టం చేశారు. అయినా సమీక్షలు చేస్తే దాని ప్రభావం రాష్ట్రంలో పెట్టుబడులపై పడుతుందని, ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర కార్యదర్శి కోరారు. సాధారణంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు గత ప్రభుత్వాల నిర్ణయాలను తిరిగి తాడవు. 2004లో అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి కూడా అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నిర్ణయాల జోలికి వెళ్లకుండా తన ప్రాధాన్యతలను తాను నిర్ణయించుకున్నారు. రాజధాని విషయమే తీసుకుందాం, భూముల కేటాయింపులపై విచారణ చేస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ చర్య రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నిర్దుష్టంగా తప్పు జరిగిందని నిర్ధారణ అయిన సందర్భాలలో గత ప్రభుత్వ నిర్ణయాలను రద్దు చేయవచ్చు, కానీ సామూహికంగా విచారణలు జరుపుతామని అనడం నష్టం చేయవచ్చు. అవినీతిని అరికట్టడం కోసం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తామని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ఇందులోని సాధక బాధకాలను పరిశీలించడం మంచిది. బీహెచ్ఎల్, ఎన్టీపీసీ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈ రివర్స్ టెండరింగ్ ప్రక్రియనే ఎక్కువగా అనుసరిస్తాయి. ఇలా రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో పనులు దక్కించుకున్న వాళ్ళు నిర్దేశిత పనులను సకాలంలో సమర్థంగా పూర్తి చేయలేరన్న అభిప్రాయం బలంగా ఉంది. ఈ కారణంగానే ఎన్టీపీసీ, బీహెచ్ఎల్ వంటి సంస్థల పనులు నత్తనడకన సాగుతుంటాయి. అంతెందుకు, పోలవరం ప్రాజెక్ట్ని తీసుకుందాం. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ టెండర్కు అతి తక్కువ కోట్ చేసిన ట్రాన్స్ట్రాయ్ కాంట్రాక్ట్ను దక్కించుకుంది. ఆ సంస్థ కోట్ చేసిన ధరకు పోలవరం ప్రాజెక్ట్ని ఎవరూ పూర్తి చేయలేరని ప్రముఖ నిర్మాణ సంస్థలు అప్పట్లో వ్యాఖ్యానించాయి. ఇప్పుడు జరిగింది కూడా అదే. పోలవరంను పూర్తి చేసే సామర్థ్యం ట్రాన్స్ట్రాయ్కి లేదని తేలిపోవడంతో ఆ పనులను విభజించి సబ్ కాంట్రాక్ట్ల కింద ఇతర సంస్థలకు అప్పగించి చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపై ప్రతి టెండర్కు జ్యుడీషియల్ కమిషన్ ఆమోదముద్ర పొందుతామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రకటన ఆచరణీయమేనా అన్న సందేహం కలుగుతోంది. హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పాటు చేస్తామని ఆయన చెబుతున్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ విధులలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోదు. చట్టసభలు కార్యనిర్వాహక వ్యవస్థ తీసుకునే నిర్ణయాలపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాటిని సమీక్షించి తీర్పివ్వడం వరకే న్యాయ వ్యవస్థ పరిధి. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి కోరుతున్నట్టుగా ప్రతిపాదిత కమిషన్కు నేతృత్వం వహించడానికి హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిని కేటాయించడం కుదరకపోవచ్చు. స్టీఫెన్ వాల్టర్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మధ్య తలెత్తిన వివాదంలో 2002 జులై 12వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం జాతీయ ప్రయోజనాలతో ముడిపడిన అంశాలు, ఇదివరకే ఉన్న చట్టాలకు సంబంధించిన అంశాలు, జడ్జిలు మాత్రమే నిర్ణయించగల అంశాలు వంటి వాటికి మాత్రమే హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులను కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ కారణంగా ముఖ్యమంత్రి జగన్ చెబుతున్న జ్యుడీషియల్ కమిషన్కు రిటైర్డ్ న్యాయమూర్తి మాత్రమే నేతృత్వం వహించే అవకాశం ఉంది.